అందమైన ఆకాశంలో కంటికి కనిపించని వింతలెన్ను తారలు చెప్పే ముచ్చట్లు తోక చుక్కలు మోసుకొచ్చే కబుర్లను అందంగా కెమెరాలో బంధిస్తున్నాడు తిరుపతి యువకుడు. అంతరిక్షంలో జరిగే అద్భుతాలను ఫోటోలు తీస్తూ ఆస్ట్రో ఫోటోగ్రఫీలో దూసుకుపోతున్నాడు. అంబరంపై ఆసక్తి ఉంటే చాలు, అత్యాధునిక సాంకేతిక పరికరాలు లేకపోయినా ఆస్ట్రో ఫోటోగ్రాఫర్గా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు శవణ్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కని ఒకవైపు, లోకం ఒకవైపు. ఈ మాటలకు నిదర్శనంగా నిలుస్తున్నాడు 22 ఏళ్ల కుర్రాడు. రాత్రి వేళలో నక్షత్రాలు కలిగించే ఆనందాన్ని పదిలం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోయినప్పటికీ ఆస్ట్రో ఫోటోగ్రఫీలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు శ్రవణ్. తిరుపతికి చెందిన శ్రవణ్ ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. శ్రీ సిటీలోని ఇసూజు కంపెనీలో ట్రైనింగ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నతనంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉండేవాడు. దగ్గరలోని శ్రీహరికోటలోని ఇస్రో రాకెట్ సెంటర్ పై ఇష్టం పెంచుకున్నాడు. అలా నింగికెగసే రాకెట్ ను చూస్తూ అంతరిక్షం అంశాలపై ఆసక్తి కలిగింది. సో నేను చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ అంతా అక్కడే ఉన్నాను. శ్రీహరికోట నుంచి లాంచ్ చేసే రాకెట్స్ ఇవంతా చూసి పెరిగాను కాబట్టి స్పేస్ అంటే రాకెట్స్ అంటే అప్పటి నుంచి ఇష్టం వచ్చింది అనమాట. ఏముండేదన్నమాట, ఆస్ట్రోనాట్ అవ్వాలి, ఇట్లా సైంటిస్ట్ అవ్వాలి అని చెప్పి. శ్రవణ్ తాను అనుకున్నట్లుగా శాస్త్రవేత్త కాకపోయినా ఇష్టమైన అంశానికి మరో రకంగా దగ్గరవ్వాలనుకున్నాడు. ఆ ఆలోచనతో ఆస్ట్రో ఫోటోగ్రఫీ వైపు వచ్చాడు. సాధారణ ఫోటోగ్రఫీతో పోల్చితే ఆస్ట్రో ఫోటోగ్రఫీ కాస్త భిన్నంగా ఉంటుంది. కెమెరా బటన్ని క్లిక్ చేస్తే నార్మల్ ఫోటో వస్తుంది. ఆస్ట్రో ఫోటోగ్రఫీలో వచ్చేసి మనం జస్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ స్టార్స్ అనేవి మనం విజువల్ కావన్నమాట. ఎందుకంటే కెమెరా సెట్టింగ్స్ అనేవి డే లైట్ కండిషన్స్కి క్యాలిబ్రేట్ చేయబడి ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే మాన్యువల్ మోడ్లోకి వెళ్ళి ఆ ఫెయింట్ లైట్ అంటే ఫెయింట్ అంటే చాలా డిమ్గా ఉంటాయి స్టార్స్, ఆ మాన్యువల్ సెట్టింగ్స్ యూజ్ చేసి అపర్చర్ అనేది వైడ్ ఓపెన్లో పెడతాం. వైడ్ ఓపెన్లో పెట్టినప్పుడు ఆ కెమెరా అనేది ఆ సెన్సార్ ఎక్కువ లైట్ తీసుకుంటుంది. సో ఆ టెక్నిక్ మాన్యువల్ మోడ్లో లాంగ్ షేట్ యూజ్ చేసి స్టార్స్ అనేవి మనం క్యాప్చర్ చేస్తాం. ఆకాశంలో ఏ నక్షత్రాలు ఏ దిశలో ఉన్నాయో, గ్రహాల గమనం ఎలా ఉందో మామూలుగా కళ్లతో అంచనా వేయటం కష్టం. మానవ నేత్రానికి సాధ్యం కాని ఆ పనిని కొన్ని మొబైల్ యాప్స్ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటి సహకారంతో మరింత మెరుగ్గా రాణించవచ్చు. నెబులా అయితే నెబులా, ఆండ్రోమెడ ఐ మీన్ గ్యాలక్సీ అయితే గ్యాలక్సీ, లేకపోతే స్టార్ ట్రైన్స్. సో వాటి ప్లేస్మెంట్ని టైం ప్రకారం ట్రాక్ చేసుకుంటాం అనమాట. అంటే ముందే కొన్ని యాప్స్ ఉన్నాయి ఫోన్స్లో, స్కై పోర్టల్ అని చెప్పి, స్టార్ వాక్ అని చెప్పి, స్టార్ చాట్, స్టెల్లేరియం, ఫోటో పిల్స్, ఇట్లా డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. అంటే కొన్ని ఫ్రీ యాప్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ యాప్స్ ఉన్నాయి. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని టైం ఎంటర్ చేసామంటే మనకు కావాల్సిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని టైం ఎంటర్ చేసామంటే స్కైలో ఏ పార్ట్లో ఏ టైంలో ఉంటుందో మనకు ముందుగానే చూపిస్తుంది. సో దాన్ని బట్టి మనం వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వందల ఫోటోలు తీసి వాటన్నింటినీ ఒకదానిపై ఒకటి జోడిస్తేనే అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలు వస్తాయి. ఈ ప్రక్రియనే స్టేకింగ్ అంటారు. దీని ద్వారా గ్రహాలు, నక్షత్రాల కదలికలు చూపించవచ్చు. కొన్ని గంటలు పట్టే ఆ ప్రక్రియే ఆస్ట్రో ఫోటోగ్రఫీలో కీలకం అంటున్నాడు శ్రవణ్. మనం ఎర్త్ కాన్స్టెంట్గా ఉండదు, రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనకు ఆ స్టార్స్ అనేవి ఒక ప్లేస్లో ఉండవు, రొటేట్ అయిపోతూ ఉంటాయి. సో మనం ఎక్కువసేపు అనేది షట్టర్ ఓపెన్ చేసి పెట్టింటే ఆ స్టార్ అనేది ఒక ట్రైల్ లాగా వస్తుంది, ఒక అంటే ఇట్లా సాగిన గీతలాగా వస్తుంది. సో మనం దాన్ని అవాయిడ్ చేయడానికి షార్ట్ ఫోటో తీసాం. అంటే అది ఆ ప్లేస్ నుంచి కదిలేంత వరకు స్టాకింగ్ అంటే నథింగ్ బట్ ఒక ఫోటోని తీసుకొని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఒకదాని మీద ఒకదాని మీద లేఅవుట్ చేసుకుంటూ వస్తాం. అంటే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న నాయిస్, కింద ఫోటోలో ఉన్న నాయిస్ రెండు క్యాన్సిల్ అవుట్ అవుతాయి అనమాట. అంటే క్యాన్సిల్ అవుట్ అయ్యి మనకి ప్యూర్ సిగ్నల్ అనేది వస్తుంది. సో ర్యాండమ్ నాయిస్ అంతా మొత్తం క్లియర్ అయిపోతుంది. సాధారణంగా నగరాల్లో ఉండే కాంతి కాలుష్యం ఆస్ట్రో ఫోటోగ్రఫీకి ప్రధాన అడ్డంకి. కాబట్టి కాంతి కాలుష్యం తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలు ఉత్తమం. అందుకే తిరుపతి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను తన ఫోటోగ్రఫీకి వేదికగా చేసుకున్నాడు శ్రవణ్. చెల్లూరు, రాయల చెరువు లాంటి పల్లె ప్రాంతాల్లో మంచి ఆస్ట్రో ఫోటోలు తీస్తున్నాడు. మనం సిటీస్ని అవాయిడ్ చేస్తే బెటర్ ఆస్ట్రో ఫోటోగ్రఫీలో. మనం
ఒక ఎక్స్టెంట్ వరకు స్టార్స్ని తీయచ్చు, కాన్స్టలేషన్స్ని సిటీ నుంచి విజిబుల్ అయితే. కానీ మనం మిల్కీ వే కోర్ని కానీ ఆ ఫెయింట్ నెబులాస్ కానీ తీయాల్సినప్పుడు కొంచెం లైట్ పొల్యూషన్ బయటికి వెళ్తే, అంటే మనం ఒక మ్యాప్ ఉందన్నమాట లైట్ పొల్యూషన్ మ్యాప్ అని చెప్పి మనం గూగుల్లో పడితే వస్తుంది. సో ఆ మ్యాప్లోకి వెళ్ళి మన ఏరియాని ఎంటర్ చేసామంటే మన ఏరియాలో ఎంత బాటిల్ స్కేల్, బాటిల్ స్కేల్ అంటే మనం లైట్ పొల్యూషన్ని మెజర్ చేసే ఒక స్కేల్ అన్నమాట. మనం రూరల్ ఏరియాకి వెళ్ళేసరికి అది బాటిల్ 4కి వెళ్తుంది. 4 అంటే మనం చాలా బాగా చూడొచ్చు స్కైని, అంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఆస్ట్రో ఫోటోగ్రఫీ చేయాలంటే పెద్ద కెమెరాలు, టెలిస్కోప్లే ఉండాలనే అభిప్రాయాలకు భిన్నంగా కెమెరా నాణ్యత బాగున్న మొబైల్, చిన్నపాటి ప్రొఫెషనల్ కెమెరాలతోనే అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నాడు. మనకి కావాల్సినల్లా బేసిక్ ట్రైపాడ్, బేసిక్ కెమెరా, ఆర్ ఒక మంచి ఫోన్, బేసిక్ ఫోన్. బేసిక్ ఫోన్లో కూడా ఇప్పుడు చాలా బాగా వస్తుంది. మనం మిల్కీ వే స్టార్స్, కాన్స్టలేషన్స్, స్టార్ ట్రైల్స్ ఇవన్నీ తీయడానికి ఫోన్ సరిపోతుంది అన్నమాట. ఇంకొంచెం మనం నెబులాస్ వాటిని తీయాలంటే కొంచెం 300mm లెన్స్ కానీ, బేసిక్ 135 లెన్స్, ఇంకొన్ని బేసిక్ లెన్స్లు ఉన్నాయి. అవి ఆస్ట్రోకి చాలా బాగా వర్క్ అవుతాయి. అపర్చర్ అనేది ఎంత వైడ్ ఉంటే అంత లైట్ని, అంటే అవి చాలా డిమ్గా ఉంటాయి కాబట్టి మనం ఎంత లెన్స్ ఎంత ఫాస్ట్గా ఉంటే అంత లైట్ని అది గ్యాదర్ చేస్తుంది అన్నమాట. ఒక్కోసారి ఒక్క ఫోటో తీయటానికి నెలల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. ఆస్ట్రోలో తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచటం ద్వారా తను పొందిన ఆనందాన్ని, అనుభూతులను 10 మందితో పంచుకుంటున్నాడు శ్రవణ్. టెలిగ్రామ్లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ ఇండియా అని చెప్పి ఒక ఇండియా వైడ్ ఒక గ్రూప్ ఉంది. దాంట్లో ఆస్ట్రో ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, అంటే స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఇలా అందరు ఉన్నారు. మనకి ఎలాంటి డౌట్, ఒక ఫోటోని ఎలా తీయాలి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, దానికి ప్రాసెసింగ్ ఎట్లా చేయాలి, ఎలాంటి డౌట్ వచ్చినా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనకి బెస్ట్ ఆస్ట్రో ఫోటోగ్రఫీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ ఆ పేజ్లో ఫీచర్ చేస్తారు. వాళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది, astrophotography.com అని చెప్పి. సో ఆ పేజ్లో ఫీచర్ చేస్తారు. అక్కడ ఎవరన్నా చూసి ఇండియా వైడ్ మెచ్చుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అది చాలా హైగా ఉంటుంది. తప్పన ఉండాలి, కానీ సామాన్యులు సైతం అంతరిక్షంలో అద్భుతాలు ఒడిసి పట్టొచ్చనడానికి శ్రవణ్ ప్రయత్నాలే నిదర్శనం. గ్రహాలు, నక్షత్రాలు, వాటి గమనంపై అవగాహన ఉంటే ఉన్న చోటు నుంచే ఆస్ట్రో ఫోటోగ్రఫీ చేయొచ్చని నిరూపిస్తున్నారు శ్రవణ్. నిశీది వేళలో అంతరిక్షాన్ని వినూత్న రీతిలో ఫోటోలు తీస్తూ సరికొత్త పందాలు ముందుకు సాగుతూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. కెమెరామెన్ భాస్కర్తో కలిసి శ్రీహర్ష, ఈటీవీ న్యూస్, తిరుపతి.